కనపడతలేదు, వాళ్ళ పాల కంటే కొద్దిగా డల్లే ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు పెన్షన్లు మన 18వ తారీఖు రుణమాఫీ చేసిండు కదా. రుణమాఫీ అంటే రుణమాఫీ వాళ్ళ సహజమైనంత వరకు అంత బాగా ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు, కొద్దిగా చదువుకున్న వాళ్ళు వాళ్ళే తీసుకున్నారు. మామూలు రైతులకు అది ప్రాసెస్ ఎట్లా తీసుకోవాలి, ఆ లోన్ అనేది కూడా తెలియదు. అది ఏమన్నా అందరికి రైతులకు లబ్ధితే కాదు. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈ రుణమాఫీ పక్కన పెడితే రైతు బంధు లేదు, అక్కడ రైతు బంధు లేదు, అంత ఇప్పుడు అందరు నాట్లేసుకునే టైం. ఆ డబ్బు దాకా పక్కన పెట్టిండి, ఆ డబ్బులు ఇక్కడ వేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు అక్కడ ఒక 100 మందికి న్యాయం జరుగుతుందండి, రైతు బంధు ఇస్తే ఈ ఒక 10 మంది కూడా న్యాయం జరుగుతుంది కదా. ఇది అది మా అభిప్రాయం. అంటే కేసీఆర్ పరిపాలన బాగుందంటున్నారా? 100% కేసీఆర్ పరిపాలన దళిత బంధు అన్నారు, మరి ఇవ్వలేదు కదా లాస్ట్ పరిపాలన. ప్రతి గవర్నమెంట్ దాంట్లో కొద్ది తప్పులు ఉండొచ్చు, కాదంటలేను, నేను కాదంటలేను, తప్పులు ఉండొచ్చు. కానీ మాక్సిమం గా చూసే మట్టుకైతే కేసీఆర్ ది మాకు తెలిసిన మట్టుకైతే కేసీఆర్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకంలో భాగమైన ఉచిత కరెంట్ ఇస్తుండు, ఫ్రీ బస్ ఇస్తుండు, అందరికి ఉపయోగకరమే కదా. ఫ్రీ బస్ వచ్చేసి ఎవరికి ఎవరు, మీరు ఒకసారి లేడీస్ ఒకసారి మాట్లాడారా అది ఏమిటి పనికి వస్తుంది చెప్పండి. మీరు అది ఏమిటి పనికి వస్తుందా? మీరు మామూలుగా ఒక విద్య ఒకటి, వైద్యం ఒకటి, అదొకటి ఫ్రీ పెట్టండి. ఇప్పుడు ఇవన్నీ తీసేసేయండి. ఎవరైనా ఇప్పుడు ఇంకా ముందు కేసీఆర్ అనుకో, లేకపోతే మోడీ అనుకోండి, లేకపోతే రేవంత్ రెడ్డి అనుకోండి, ఎవరైనా కానీ ఇదేదో విద్యా వైద్యం ఒక ఫ్రీ ఇస్తే అందరికీ లబ్ధి కుదురుతుంది కదా. పిల్లలకు చదివించలేకపోతున్నారు కదా, లక్షల సీట్లు డబ్బులు పెట్టి. థ్యాంక్ యూ.